రిచ్లాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ 11 గొప్ప ప్రారంభం. గూగుల్, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా వెంటనే గూగుల్లో వెతికేస్తాం. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయినా సరే రీచెక్ చేసుకోవడానికి గూగుల్ చేస్తాం. రోజుకు ఎన్నిసార్లు అయినా గూగుల్ చేయడానికి కారణమేంటి? ఫ్రీ కాబట్టి. అయితే ఇలాంటి ఉచిత సేవలు అందిస్తున్న గూగుల్ నిమిషానికి 2 కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తుంది? అన్ని సర్వీసులు ఫ్రీగా ఇస్తున్నా లాభాలలో ఎలా ఉంది? గూగుల్ తల్లిని నమ్ముకొని రోజంటూ ఉండదు. అది గూగుల్ బ్రౌజర్ అయినా, గూగుల్ మ్యాప్స్ అయినా, గూగుల్ ప్లేస్టోర్ అయినా, ఇలా ఏదో ఒక అవసరానికి గూగుల్ మనకు పనికి వస్తుంది. మనం కూడా విచ్చలవిడిగా ఎందుకు వాడతామంటే అది ఫ్రీ కాబట్టి. అయితే అన్ని ఫ్రీ సర్వీసులు ఇస్తున్న గూగుల్కు ఆదాయం ఎలా వస్తుంది అనే డౌట్ మీకు వచ్చిందా? అయితే ఈ డౌట్కు సమాధానం ఇప్పుడు చూద్దాం. ఎస్, గూగుల్ బ్రౌజింగ్ మనకు ఫ్రీనే. మనం ఎలాంటి డబ్బులు చెల్లించక్కర్లేదు. మరి నిమిషానికి 2 కోట్ల రూపాయలను ఎలా సంపాదిస్తుంది అంటే, గూగుల్ ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉంది. నిమిషానికి కోట్లాది మంది గూగుల్ను వాడుతుంటారు. అదే క్యాష్ చేసుకుంది గూగుల్. గూగుల్ అతిపెద్ద ఆదాయం యాడ్స్, అదే ప్రకటనలు. మనం గూగుల్లో ఏ విషయం గురించి అయినా సెర్చ్ చేస్తే ఆ పేజీపై ఎక్కడో చోట యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ యాడ్స్ కోసం ఆయా కంపెనీలు గూగుల్కి డబ్బులు చెల్లిస్తాయి. దీని ద్వారా గూగుల్ చాలా డబ్బు సంపాదిస్తుంది. గూగుల్ వాడే ప్రతి ఒక్కరికి తమ కంపెనీ లేదా ప్రొడక్ట్ గురించి తెలియాలని ఉద్దేశంతో గూగుల్లోనే ఎక్కువగా యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాదు, గూగుల్ క్లౌడ్కు మనం నెలవారీగా డబ్బులు చెల్లిస్తూ ఉంటాం. వాస్తవానికి గూగుల్ కొంతమేర స్టోరేజ్ ఫ్రీగా ఇస్తుంది. అందులో మనం డేటా సరిపోని పక్షంలో అదనపు స్పేస్ కోసం మనం నెలవారీగా డబ్బులు చెల్లించవలసి వస్తుంది. అది చిన్న అమౌంట్ అయినప్పటికీ చాలామంది నుంచి ఆ డబ్బు వస్తుండడం గూగుల్కు ప్లస్ పాయింట్ అయ్యింది. ఆండ్రాయిడ్ని ఉపయోగించడం కోసం నేరుగా డబ్బు వసూలు చేయనప్పటికీ కంపెనీలు గూగుల్ ఆదాయాన్ని సృష్టించే గూగుల్ ప్లేస్టోర్, గూగుల్ సేవలు వంటి ఇతర ఉత్పత్తులను ఉపయోగిస్తాయి. ఈ సేవలు మనకు ఉచితం. అయితే అందులో ఉండే యాప్స్ యజమానులు మాత్రం డబ్బులు చెల్లించాలి. పేరుకు ఫ్రీ సర్వీస్ అనే మాటే కానీ గూగుల్కు ఇన్కమ్ సోర్సెస్లు చాలా ఉన్నాయి. వాటి కారణంగా నిమిషానికి కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ఇక మనం రోజు వాడే గూగుల్ ఇంత సంపాదిస్తుందా అని నోరెళ్ళబెడుతున్నారు నెటిజన్స్. మరి మీకేమనిపించింది? కామెంట్స్లో తెలపండి.